వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు. ఏంటో ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు మా గురువు గారు. దీనికి సంగతి ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఇంత హుషారుగా ఉన్నారు అంటే మేబీ తేనెటీగ కుట్టుండొచ్చు, ఇంకా ఏదైనా జరుగుండొచ్చు, అంటే పేపర్ లీక్ తేనెటీగనే, అంటే ఆల్ ఆఫ్ సడన్ తేనెటీగ ఎక్కడ నుంచి వచ్చింది మీకు విషయం తెలుసా? సడన్ గా వచ్చి తేనెటీగ కుట్టి ఇమీడియట్ గా ఎనర్జీ వస్తుంది అంట లోపల నుంచి అని నేను అనుకుంటున్నాను. నాకైతే తేనెటీగ ఎవరు ఏం కుట్టక్కర్లేదు, నేను బై బర్త్డే ఇట్లా పుట్టాను, సో ఎప్పుడు నేను ఎనర్జెటిక్ గానే ఉంటాను అనమాట. బై బర్త్డే తేనెటీగలతో కాదు, అదే అంటున్నా ఏమి కుట్టక్కర్లేదు అని. సో నీలాగా నేను కొన్ని కొన్ని సార్లు మూడీగా, కొన్ని కొన్ని సార్లు అంటే చిన్నపిల్లలకి ఉదయం లేచిన తర్వాత వాళ్ళకి కాసేపు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ తేనె నాకిస్తే చాలా మంచిదంట. అంటే తేనె అంటే పెద్దవాళ్ళు అయితే వేడి వేడి నీళ్ళల్లో తేనె వేసుకొని నిమ్మకాయ కానీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగడం మంచిదంట. అంటే తేనె ఇలా చాలా విధాలుగా వాడతారు. తేనె అని చెప్పేశాడు కాబట్టి నేను ఇవాళ తేనెతో ఒక మంచి కాఫీ తయారు చేయబోతున్నాను. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్ లాగా. సో ఇవాళ నేను తయారు చేయబోయేది ఏంటి అంటే తేనెతో ఒక మంచి కాఫీ. ఆ కాఫీ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అన్నది మనం చూసేద్దాం. ఓకే, సో అప్పటి వరకు అలా వెయిట్ చేయక వెయిట్ చేస్తూ ఉండండి. వచ్చే ఓకే, నేను ప్రిపేర్ చేయబోతున్నాను తేనెతో బటర్ స్కాచ్ కాఫీ. చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. బ్లాక్ కాఫీ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. బ్లాక్ కాఫీ బ్లెండింగ్ చేసే పాలు ఉందా? యా, బ్లెండింగ్ ఉంది. సో పాలు అండ్ అలాగే వెనీలా ఎసెన్స్, వెనీలా ఎసెన్స్, బటర్ స్కాచ్ క్యారమెల్. ఓకే, సో ఇవన్నీ నార్మల్ అంటే ఏంటో. సో బ్లెండింగ్ బ్లెండ్ చేసుకోబోతున్నాము. దీనికి స్టవ్ యూస్ చేయట్లేదు యాజ్ యూజువల్. సో స్టవ్ తీసి పెట్టక్కర్లేదు, ఇక్కడే ఉంచవచ్చు. అక్కర్లేదు, అదే వద్దు వద్దు అంటున్నాను. సో బ్లెండర్ తీసుకుందాం. బ్లెండర్ తీసుకుని ఫస్ట్ బ్లాక్ కాఫీ వేసేస్తున్నాం. సో బ్లాక్ కాఫీ అంటే ఇది ఎలా తయారు చేసుకోవాలి, దానికోసం మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కాఫీ పౌడర్తో డికాషన్ తయారు చేసుకొని దాన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత అదే మీకు బ్లాక్ కాఫీ అనమాట. ఓకే, పాలు సరిపోవు కాబట్టి బార్గో పాలు తీసుకుందాం. ముందే ఆ కప్పుతో తెచ్చుకున్నాడు, పెద్ద కప్పుతో తెచ్చి పెట్టుకోవచ్చు కదా. మీతో పని చేయించాలి కదా, వెళ్ళి తీసుకురా కదా. కమ్ ఆన్ గో క్విక్. అది బార్గోకి ఇట్లా అప్పుడప్పుడు పనులు చెప్తూ ఉండాలి. ఇక్కడ ఉండి స్పూన్ అందించు, అది అందించు, ఇది అందించు అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇంకో గంట తీసుకురా. బార్గో పాలు తెచ్చేసరికి ఎపిసోడ్ కూడా అయిపోతుంది. మీరు మరీ అంత పిసినారు ఏంటండి, 4 లీటర్ పాలు కొని పెట్టుకోవచ్చు కదా ఇంట్లో. ఏదో 1/2 లీటర్ పాలు లేదంటే చిన్న పాలు ప్యాకెట్ కొనుక్కుంటారు. డబ్బులని ఏం చేస్తారు, ఇంత రిచ్ కదా. సో పాలు పాలు వేసాను. అబ్బో ఈ వేయమంటే ధారాళంగా బాగా వేస్తారు. ముందు ఇట్లా బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా యాడ్ చేద్దాం. బాగా తెలుసుగా, బాగా తెలుసుకుందాం. ఫస్ట్ అవి రెండు బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇవ్వు, వెనీలా ఎసెన్స్ వేద్దాం. ఇది కొద్దిగా వేసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఓకే, సరిపోతుంది. అంటే వెనీలా ఎసెన్స్ కాబట్టి ఎక్కువ వాడద్దు, హాఫ్ స్పూన్ మాక్సిమం, లేదంటే డ్రాప్స్ గా ట్రై చేయండి, లేదంటే హాఫ్ స్పూన్. ఓకే, సో బటర్ స్కాచ్ క్యారమెల్ కూడా మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, ఈజీగా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఒక్కసారి తెచ్చుకొని దాచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే 2-3 టైమ్స్ మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి షుగర్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు, లేదంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఇవన్నీ తీగా ఉండే పదార్థాలు కాబట్టి. అమ్మో మనం ఈ మాటల్లో పడితే మొత్తం అంత కుమ్మేసేలా ఉన్నది. ఓకే, సో బటర్ స్కాచ్ క్యారమెల్ ఎక్కువ ఎందుకు వేసానంటే మనం షుగర్ వాడట్లేదు కాబట్టి. ఓకే, సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం ఓకే సరిపోతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ బ్లెండ్ అయిపోయింది. సో బ్లెండర్ పక్కన పెట్టేసుకుంటే డైరెక్ట్ తీసుకెళ్ళి సర్వింగ్కి వెళ్ళిపోవచ్చు. సూపర్. సో మొత్తానికి మనం వేసినవన్నీ బ్లెండ్ చేసేసుకున్నాము, బట్ ఇంతటితో ఆగలేదు, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. సో ఫస్ట్ అయితే ఈ సర్వింగ్ కప్లోకి సర్వ్ చేసుకుందాం. సో వేసవి కాలంలో సాధారణంగా మనం ముందు ఐస్ క్రీమ్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అంటే నేను ఫస్ట్ ఒక దాంట్లో ఇలా వేసి పైన ఐస్ క్రీమ్ వేస్తాను, ఇంకో దాంట్లో ఫస్ట్ ఐస్ క్రీమ్ వేసి తర్వాత ఇది వేస్తాను. ఓకే, సో అలా చేయాలి అంటే నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను, ఇలాపై ఏమైనా జనాలకి హితబోధ చేయి. అంటే దీంట్లో మనం బటర్ స్కాచ్ చేసుకుంటున్నాం ఐస్ క్రీమ్. సో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా సరే కొంచెం లుక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ముందు ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత పైన వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది, ఇమీడియట్గా తాగాలనుకుంటున్నాను.
సో సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వంటలు తయారు చేయడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉండండి. అండ్ కాఫీలు కూడా కోల్డ్ కాఫీలు మాక్సిమం ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఆ చల్లదనం ఉంటుంది కాబట్టి వేడివేడిగా తాగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది కాఫీలు టిఫిన్లు ఈవెన్ కాఫీలు టీలు భోజనం కూడా అవాయిడ్ చేసి తాగుతూ ఉంటారు మ్యాక్సిమం, సో పనిచేసే వాళ్ళు వర్కర్లు. సో అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కోల్డ్ కాఫీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఒక స్పూన్ కావాలా? అండ్ డైరెక్ట్ ఐస్ క్రీమ్ మాక్సిమం తింటూ ఉంటారు, అది అవాయిడ్ చేసి ఇలా దేంట్లో అయినా కాఫీలో కానీ దేంట్లో అయినా మిక్స్ చేసి ఇస్తూ ఉంటే సో అది అంతగా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో డైరెక్ట్ ఐస్ క్రీమ్ తినడం వల్ల మనకి ఇంకా దాహం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి సో జ్యూసెస్ ఇంట్లో కోల్డ్ కాఫీలు లేదు అంటే ఏదైనా కొబ్బరి నీళ్ళు పెట్టుకోవడం ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఇందులో నేను వేసేసుకున్న మిశ్రమంలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసుకున్నా. ఓకే, ఐస్ క్రీమ్ వేసేసుకున్నా. ఓకే, దీనిలో ఇంకా కొంచెం యాడ్ఆన్స్ ఉన్నాయి. సో దానికంటే చేయాలి, మేము ఇందాక నుంచి తేనె తేనె హనీ హనీ అంటున్నాం. సో అని ఎక్కడ యాడ్ చేశారు మీరు అని చూస్తున్నారు కదా మీరు కూడా, చేద్దాం. సో చేద్దాం. ఓకే, తేనెతో తేనె వేస్తే చాలా ఇష్టం, తేనె చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా తేనెతో కాఫీ. స్పూన్ మధ్యలో స్పూన్ అంటే స్పూన్ ఆరోగ్యానికి మంచిది అని మేము అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో ఐస్ క్రీమ్లో ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమం వేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ కొంచెం తేనె ఒకే చోట, ఎందుకు అలా మొత్తం వేయచ్చు కదా. ఓకే, ఇంకా చాలే, మరి తీపి ఎక్కువ వద్ది. సో అటువైపు దాంట్లో, సో నీ కోరిక మేరకు మొత్తం స్ప్రెడ్ చేసా. ఓకే, సో ఇప్పుడు ఇంకా కొంచెం స్పూన్ అది చేతే వేసేయచ్చు, పిచ్చే కాబట్టి చెక్క పౌడర్ దాల్చిన పౌడర్. సో ఇది కొంచెం అంటే మీకు కావాల్సినంత ఫ్లేవర్ కి తగ్గట్టుగా వేసుకోవాలి, కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇది కూడా కొంచెమే జాజికాయ పొడి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసుకుందాం స్పూన్. సో మనం ఇక్కడ పర్టికులర్గా చక్కెర అనేది వేయలేదు పంచదార, ఫైనల్ టచ్లో బ్రౌన్ షుగర్ వేస్తున్నాం, అది కూడా మనం కొంచెం వేసుకోవాలి. చాలా కొద్దిగా సాల్టీ టేస్ట్, సో సాల్టీ టేస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ చక్కెర అంటే గుర్తొచ్చింది, చక్కెర మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళే చక్కెర తాగకుండా మిగతా వాళ్ళు అందరూ భారీగా తాగొచ్చని లేదు. సో షుగర్ లేకపోయినా చక్కెర మనం తక్కువ తీసుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే సో ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, రెడీ అయిపోయింది నాకు సర్వింగ్ ప్లేట్. ఓకే, చూసారు కదండి తేనెతో బటర్ స్కాచ్ కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. తేనెతో బటర్ స్కాచ్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ కాఫీ 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 1/2 కప్పు, చెక్క పొడి కొద్దిగా, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1/2 టేబుల్ స్పూన్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 1 కప్పు, బటర్ స్కాచ్ క్యారమెల్ 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్. తేనెతో బటర్ స్కాచ్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో బ్లాక్ కాఫీ పాలు వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎక్స్ట్రాక్ట్ బటర్ స్కాచ్ క్యారమెల్ వేసి బాగా బ్లెండ్ చేసి సర్వింగ్ గ్లాసెస్ లోకి తీసుకుని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసి తేనె చెక్క పొడి జాజికాయ పొడి వేసి బ్రౌన్ షుగర్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తేనెతో బటర్ స్కాచ్ కాఫీ రెడీ. చూసారు కదండి తేనెతో బటర్ స్కాచ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. నేను కావాలని ఒక చిన్న స్పూన్, ఒక పెద్ద స్పూన్ పక్క పక్కన పెట్టి పెద్ద స్పూన్ తీసుకున్నాను. అంటే నువ్వు ఎలాగో నాకు పెద్ద స్పూన్ చెప్తే మళ్ళీ ఏదో అనుకుంటారు. నిజంగా బటర్ స్కాచ్ అండ్ హనీ ఇస్ ది బెస్ట్. నిజంగా బటర్ స్కాచ్ అండ్ హనీ ఇస్ ది బెస్ట్ అన్నట్టుగా ఉంది కాఫీ. ఇలా తాగుతూనే ఉండాలి అనిపిస్తుంది, చాలా కూల్ కూల్ గా చాలా బాగుంది. అండ్ ఇందులో మనం పంచదార వాడలేదు, అయినా కూడా చాలా స్వీట్ గా అట్లా టచ్ చేసామంటే అయినా బాగుంది. పంచదార అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, పంచదార అంటే ఎక్కువ అవాయిడ్ చేయండి అని మాట్లాడుకున్నా. అండ్ పంచదార వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటే మీరు వేసవ కాలంలో పచ్చళ్ళు అయి పెట్టినప్పుడు కానీ పండు మిరపకాయలు బాగా నలిపినప్పుడు కానీ చేతులు మంటలు వస్తాయి కదా, అలాంటప్పుడు పంచదార వాటర్లో అంటే వాటర్లో పంచదార వేసి ఆ వాటర్తో చేతులు కడుక్కుంటే సో తొందరగా ఈ మంటలు అనేవి పోతాయి. అండ్ ఇంకా ఆకుకూరలు వండుతూ ఉంటారు కదా, సో లైక్ పాలకూర తోటకూర ఇలాంటి ఆకుకూరలు వంటకాలు వండుకున్నప్పుడు దాంట్లో ఒక కొంచెం 1/4 స్పూన్ కానీ 1/4 స్పూన్ కానీ కొంచెం చక్కెర వేసుకుంటే
ఇంకా టేస్ట్ పెరుగుతుంది, వాటి కలర్ కూడా మారకుండా ఉంటుంది. సో ఆ ప్లాన్ చేసుకోండి. అసలు భార్గవ్ ఇలాంటి హెల్తీ టిప్స్ చెప్తూ ఉంటే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అంటే ఒకప్పుడు నేను చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తూ గుర్తు పెట్టుకున్నాడంటే గ్రేట్ గ్రేట్ మెమరీ పవర్. హే భగవాన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి పరిస్థితి చెప్పు. ఇది కొంచెం మిగతాది కూడా అదే తర్వాత ఆగచ్చు, నాకు ఆకలిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ చెప్పు. ఏంటి ఇంత ఇంత భారీ రేంజ్ లో కాఫీ తాగిన తర్వాత కూడా ఆకలిస్తుందా? అంతే, నేను నీ అంత భారీ రేంజ్ లో తాగట్లేదుగా. ఒక సిప్ చేసాను, టిఫిన్ చేసుకుందాం. ఈ వీక్ అంతా మనం చింతకాయని వాడి రకరకాల వంటకాలు తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు చింతకాయతో పప్పు అన్నం తినడానికి చాలా బాగుంది కదా. రెడీ రండి. మీ అందరి కోసం చింతకాయతో అద్భుతమైన వంటకాలు తయారు చేసి చూపిస్తున్నాం. అందులో భాగంగా చింతకాయ పప్పు అన్నం. సో మేము ఏ పప్పు వాడుతున్నాం, ఏ పప్పు వాడచ్చు, ఈ పప్పే వాడాలా అని రూల్ లేదు. చింతకాయ అన్నం మధ్యలో ఆ పప్పుని ఏ పప్పుగా మార్చుకోవచ్చు, కందిపప్ప, పెసరపప్పు, శనగపప్ప, రకరకాల పప్పులు వాడుకోవచ్చు. సో అలా రోజుకు రకమైన పప్పు అన్నం కూడా తయారు చేసుకోవచ్చు. సో చేసుకోవాలి కానీ కాదేది వంటకి అనర్హం. స్టవ్ అంటించడానికి ట్రైనింగ్ ఇవ్వాలి మా గురువు గారికి. పెడితే భారీ మంట పెడతారు, లేదంటే కాసేపు అలా గ్యాస్ వదులుతారు. ఓకే, సో ప్యాన్ పెట్టుకున్నాం, స్టవ్ అంటించుకున్నాం. ఇది కొంచెం వేడైతే దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. స్పూన్ అయితే ఈ చుట్టూ రాదు, లేదంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో నూనెకి ఒక స్పెషల్ గిన్నెలు పెట్టుకొని ఆ నూనె కిందది పడినప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటుంటే కిచెన్లో పాడవకుండా ఉంటుంది. కిచెన్లో మ్యాక్సిమం క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే నూనె డబ్బా ఎక్కడ పెడతాం దాని చుట్టూనే. సో అందుకని ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దానికి ప్లేట్ పెట్టుకోవడం లీక్ అవ్వకుండా చూసుకోవడం చేసుకుంటూ ఉండాలి. కిచెన్ టిప్స్ బాగా చెప్తూ ఉంటావు, అంటే నాకు తెలిసి నెలకి కనీసం ఒక 15 సార్లు అన్నా బాగా కిచెన్ని శుభ్రపరచుకుంటూ ఉంటాడేమో. కిచెన్ జాగ్రత్తగా క్లీన్ పెట్టుకుంటేనే ఈ కాక్రోచ్లు అవి రావు, లేదంటే మీ అన్నంతో పాటు అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ తెలియకుండా తినొచ్చు. తెలియకుండా నాన్ వెజ్ కాక్రోచ్ తొందరగా ఏంటో అది భారీ సంఖ్యలో పిల్లలు పెట్టింది, దానికి ఫ్యామిలీ ప్లానింగ్ అది ఉండదు కాబట్టి ఒక పెద్ద కాక్రోచ్ చూస్తే అరగంటకో ఒక గంటకో దాని వెనకాల. అదేంటి కాక్రోచ్? నీ ఫ్రెండ్ అని మొన్ననే చెప్పావుగా నాకు చీమలు కాక్రోచ్. నేను గర్ల్ ఫ్రెండ్ అవ్వరాలేదు మా గురువు గారికి. ఏంటో ఈ మధ్య అలా నడుస్తుంది కదా. ఓకే, నాకు నడవచ్చు, నీకు నడవడానికి వీల్లేదు. ఓకే, ఆవాలు వేసుకుందాం. వీటిని ఆవాలంటారా? మీరు ఎలా కనిపెట్టారు ఆ విషయం చూడగానే. అంతే, నాకు అన్ని తెలిసిపోతాయి. అంతే, గ్రేట్ అండి బాబు, వంటల ఎక్స్పర్ట్ కదా నేను. నాకు తెలియకపోతే నీకు తెలుస్తుందా? ఇది శనగపప్పు కదా? కాదు, మినప్పప్పు. ఓకే, సో పోపు గింజలు వేసుకుంటున్నాం, ఆవాలు వేసుకున్నాం, సో మినుములు వేసుకున్నాం, మినప్పప్పు, సో పచ్చి శనగపప్పు. నేను పచ్చి శనగపప్పు కొంచెం తక్కువ వేసుకున్నాను, నాకు ఎక్కువ వేస్తే ఇష్టం. ఎందుకు తక్కువ వేసుకున్నాను అనే విషయం నేను తర్వాత చెప్తాను. ఓకే, సో మిరపకాయలు, మిరపకాయలు ఇలా ముక్కలు చేసి ఒక గిన్నెలో వేసుకుంటే ఈ గింజలు కాస్త అడుగుకి వెళ్ళిపోతుంటాయి. సో అందుకని అడుగు నుంచి గింజలు కూడా పడేలా వేసేసుకుంటే. అండ్ చాలా మంది గింజలు అవాయిడ్ చేస్తుంటారు తెలుసా? అవునా, గింజల్లోనే అసలైన స్పైసీనెస్ అంతా ఉంటుంది. సో ఓన్లీ తొక్కలు వేసుకుంటే ఎక్కువ తొక్కలు వేసుకోవాలి, గింజలు వేసుకుంటే తక్కువ మిరపకాయలు వేసుకోవాలి. సో అలా వీటిని మాత్రం మీరు తక్కువ వేసుకోండి, ఎందుకంటే కాబట్టి. సో ఆ ఫ్లేవర్ కోసం బాగుంటుంది కోసం వేసుకోవచ్చు. అండ్ మెంతుల వల్ల కూడా ఈ హెయిర్కి అవి చాలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి అవి నాకు తెలుసు. అబ్బా నాకు చాలా ఇష్టం ఇది. సో చిమ్మిడి చేసుకుంటే నాకు బాగా ఇష్టం, కానీ ఈ రైస్లో కాబట్టి బాగుంటుంది అని చెప్పి మనం నువ్వులు వేసుకుంటున్నాం. ఓకే, సో నువ్వు పప్పు కొంచెం ఎక్కువ వేద్దాం, బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేయండి, లేదంటే ఇలా వేగుతుంది. సో కరివేపాకు కూడా వేసేసి, కరివేపాకు నేను ఈ లోపల ముక్కలు చేస్తుంటా. పెట్టాను పెట్టాను. సో కరివేపాకు ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా నాకు ఇలా ముక్కలు చేసి వేసుకోవడం ఇష్టం అన్నమాట. సో అప్పుడు అనుకోకుండా అలా రైస్తో పాటు మనం తినేయచ్చు. కరివేపాకు వేసేసుకున్నాం. సో ఓకే, పచ్చని పెట్టేసుకుంటే ఇది. సో ఇందాక రకరకాల పప్పులు వేసుకోవచ్చు, మీరు కావాలంటే కందిపప్పు వేసుకోవచ్చు. నా దాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని డైరెక్ట్ కలుపుకోండి, లేదంటే నానబెట్టుకొని ఎక్కువసేపు నానాలి. లేదు అంటే మనం ఇప్పుడైతే శనగపప్పు వేసుకుంటున్నాం. సో ఇది దీంట్లో. సో ఈ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఒక్కసారి కలిపేసి ఇప్పుడు అసలైనది చింతకాయలను ఉడకబెట్టి వాటిని మనం ముందే పేస్ట్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఆ చింతకాయ పేస్ట్. సో ఇది పుల్లగా ఉంటుంది చింతకాయ కాబట్టి, ఇంకా ఎక్కువ పులుపు ఉంటుంది చింతపండుతో కంపేర్ చేస్తే. సో అలాంటప్పుడు మీరు ఒక స్పూన్ కానీ వన్ హాఫ్ స్పూన్ కానీ అలా ప్లాన్ చేసుకుని వేసుకోండి. ఓకే, సో ఉప్పు తగినంత, ఉప్పు ముందు వేసేస్తే ఇది ఇంకా బాగా తొందరగా మగ్గిపోద్ది. ఓకే, సో ఇది అది పేస్ట్ పెట్టేస్తా. ఓకే, సో కొంచెం గరం మసాలా పౌడర్. సో గరం మసాలాలు కూడా ఇంట్లో అందరూ రెడీ చేసి ప్లాన్గా పెట్టుకుంటారు కాబట్టి దానికోసం మళ్ళీ అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ముందే పెట్టుకుంటే. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో వాడుతూనే ఉంటాం. సో పసుపు చిటికెడు, చిటికెడు పసుపు కూడా చాలా మంచిది వంటికి. సో కొంచెం ఎక్కువైంది అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు ఆ రైస్ దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ రైస్ వండి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఒకవేళ నైట్ టైం మీరు ఎక్కువ వండేస్తే ఆ రైస్ మిగిలిపోతే దాన్ని మార్నింగ్ ఏం చేయాలని తెలియకపోతే సో ఆ రైస్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో హెల్త్ కాన్షియస్ తో మేము బ్రౌన్ రైస్ వాడాం. ఇప్పుడు చాలా మంది మాక్సిమం ఉద్యోగం చేసే వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు, సో సాధారణమైన రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, దానివల్ల కొంచెం స్లిమ్ అవ్వాలి కానీ, సో హెల్త్ కాన్షియస్ అని. సో అందుకని బ్రౌన్ రైస్ మీరు మామూలు రైస్ కూడా పెట్టుకోవచ్చు, ఏ రైస్ అయినా సరే వండి పక్కన పెట్టుకున్న రైస్ ని ఇందులో మిక్స్ చేయాలి. అంటే దీనికి సరిపడా మేము ఎంత మనం వేపు పెట్టుకున్నాము దానికి సరిపడా రైస్, అది ఒకసారి మిక్స్ చేసేస్తే సాల్ట్ ఇవన్నీ కలిసి, సో ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెం మగ్గనిస్తే మనకి అన్ని మిక్స్ అయిపోయి దాంట్లో లోపలికి వెళ్ళిపోయి మనం మసాలాలు వేసాం కాబట్టి సో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా బాగుంటుంది. సో చింతకాయ పులుపు ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇదంతా కలిపేసి బాగా మిక్స్ అయ్యేలా మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము. కలిపి మూత పెట్టేస్తాం, కాసేపు మగ్గుతుంది. ఓకే ఓకే, చింతకాయ పప్పు అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇది పక్కన పెట్టేసుకుంటే సో మగ్గింది. ఆ చింతపండు కాకుండా చింతకాయ వాడాం మనం. సో చింతకాయలతోటే ఇవి కంత మనం రకరకాల వంటకాలు వండుతున్నాం. సో చింతకాయల్ని రసం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ రసం ప్రతిదీ మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో చింతకాయ బేసిక్గా చింతకాయ చింత చిగురు అంటారు. చింత చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఆ చెట్లు చూసేటప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకునేవాను చిన్నప్పుడు. సో చింతపండు అనేది దాని నుంచి వస్తుందా అనే విషయం కూడా తెలియదు. సో చింతకాయగా ఉన్నప్పుడు మనం వాడతాం, అది బాగా పండు అయిపోయిన తర్వాత చింతపండుగా వాడుతూ ఉంటాం. అంటే చింత చిగురు అంటే లేత లేత ఆకులు ఉంటాయి కదా, బాగా ముద్రకుండా పప్పు పప్పు తయారు చేసుకోవచ్చు. సో నాన్ వెజ్ లో చికెన్ మటన్ వాటిలో వేసుకోవచ్చు. చింత చిగురు చాలా బాగుంటుంది. అండ్ అందరికి ఇష్టమైన చింతకాయ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. కాస్ట్లీ కూడా చింత చిగురు నాకు తెలిసి. ఇది మగ్గిపోయింది బానే. ఓకే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవచ్చు. చింత చిగురు ఈ సీజన్లోనే వస్తుంది. కొంచెం సీజన్ మారిందంటే కొన్ని రోజులు అయిందంటే చింత చిగురు బాగా ముద్రగా అయిపోద్ది కాబట్టి ఆ లేత చిగురులు అనేవి దొరకవు. సో ఇలాంటి టైంలోనే సమ్మర్ స్టార్టింగ్ టైంలో ఎక్కువగా దొరుకుతుంటుంది. మేబీ ఇప్పుడు కూడా దొరకచ్చు మీకు. సో అందుకే బయట ఎప్పుడైనా ఎక్కడైనా అమ్ముతుంటే చింత చిగురు మాక్సిమం కొనుక్కొని దాన్ని రకరకాల టేస్ట్ చేసేసేయండి. అంటే ఏ సీజన్లో వచ్చే వంటకం ఆ సీజన్లోనే మనం టేస్ట్ చేయాలి. మళ్ళీ మిస్ అయిందంటే వాటిని దొరకవు, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ ఎప్పుడు ఇయర్ వరకు వెయిట్ చేయాల్సింది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్స్ చేసేసుకున్నా రెండు విధాలు చేద్దాం. కొత్తిమీర కూడా చాలా మంచిది. వారానికి ఒకేసారి మీరు కాయగూరలు తెచ్చుకునేటప్పుడు కొత్తిమీర కరివేపాకు తెచ్చేసుకుంటారు, కానీ అవి ఒక 3-4 డేసే వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే సో అపార్ట్మెంట్లో వాళ్ళైతే కుండీలు కనిపెట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ ఉంటే డైరెక్ట్ పెంచుకొని కొత్తిమీర కరివేపాకు మాక్సిమం మీ పెరట్లోనే పెంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఏ రైస్ మీరు మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు. అండ్ నైట్ టైం రైస్ మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయకండి, ఇలా రకరకాలుగా యూజ్ చేసేసుకొని ఇలా చింతకాయ పప్పు రైస్ కూడా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం టచ్ చేసుకోండి. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకున్నాం, ఇంకా కొంచెం బాగుండడం కోసం ఆ డిజైన్ల కోసం. ఓకే చూసారు కదా చింతకాయ పప్పు అన్నం, ఈ తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చింతకాయ పప్పు అన్నంకి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 4, ఉప్పు రుచికి సరిపడా, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగ పప్పు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ రైస్ 1 కప్పు. చింతకాయ పప్పన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మిరపకాయలు, మెంతులు, నువ్వులు, కరివేపాకు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, చింతకాయ పేస్ట్, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసి బాగా వేయించుకుని బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పన్నం రెడీ. చూసారు కదా చింతకాయ పప్పన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, ఇప్పుడు రుచి చేసే టైం అనమాట. టెస్టింగ్ టైంలో పెద్ద స్పూన్ ఇద్దరిది యాక్చువల్లీ ఈక్వల్గానే ఉంది, పోల్చుకోకర్లేదు. బాధపడుతున్నారా స్పూన్ పెద్దది? కొంచెం వేడిగా ఉంది కాబట్టి అలా పోపు దినుసులు పంట కింద తగులుతుంటే సూపర్గా ఉంది.
చింతకాయ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నువ్వు ఎంత వేయాలో అంతే వేసావు, సరిపడా. బేసిక్గా ఈ చింతకాయ రసం అనేది ఎక్కువైపోయింది అనుకో, ఎక్కువగా పుల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది. బట్ చాలా బాగుంది, సరిపడా వేశాడు, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు నైట్ టైం రైస్ మిగిలిపోతే దాంతో తయారు చేసుకోండి, లేదంటే ఉదయం ఎర్లీగా కొంచెం రైస్ వండేసుకొని తయారు చేసుకోవచ్చు. అండ్ మేమైతే బ్రౌన్ రైస్ వాడాం, మీరు నార్మల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు. సో చింతకాయలు వచ్చినప్పుడే వాటిని మనం వాడేసుకోవాలి కాబట్టి అండ్ సమ్మర్లో మంచిది. చింతకాయలతో పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో, రోజుకొకసారి రకరకాల వంటకాలు తయారు చేసేసుకోవచ్చు. దాంతో మేము ఎలాగో చింతకాయలతో చేసుకునే రకరకాల వంటకాలు మీకు చూపిస్తూనే ఉంటాం. సో అందులో భాగంగా దీన్ని కూడా నోట్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా చింతకాయలు దొరికాయంటే వాటితో పేస్ట్ చేసి పెట్టుకొని హ్యాపీగా వండేసుకోవచ్చు. ఓకే, సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుచికరమైన ఎపిసోడ్. మళ్ళీ ఇలాంటి వంటకాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.